दर्शन कंप्लीट इकडी बैलदेत सेम व्यू। हाय फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू व्लॉग। विषय संडे संडे काबट्टी मनम प्रेजेंट इंट्लो पसुपुला दत्तात्रेय स्वामी टेंपल के बैलदेरता मक्ताल दर मन महबूब नगर नीचे 95 किलोमीटर्स फैमिली तो मंची व्लॉग उंटदी, फुल एंटरटेनमेंट व्लॉग्स मी अंदर की नचता कंपलसरी लाइक चेयंडी, कोत्त एवरा चैनल्स सब्सक्राइब चेसुकोनी पक्कन बेल आइकन कूडा एक्टिवेट चेसुकोनी बैलदेरते मरी बस जर्नी आटो जर्नी चूसेयंडी। एगले कौन गया कैसा टेस्ट मन देवर कदर फ्लैवर एक्कीना ट्राफिक रायचूर रोड अभी प्रेजेंटे मक्कल को वा इपड़े मक्कल बस स्टा मुदर आंजे इंतर इक स्क्रीन राशि पड़ता अड़ती इक वाले निम्न वाटर वान कदा दाकोच्ची वाटर अट इन अवतल की पोन के 20 रूपी अब इपड़ेमान वेमो कष्ट चलिए उज्जा पानी ओडलता भी वाटरला अड़ वरक पोन के 25 रूपी माला आड़को माला 25 रूपी अट ने अम्म नलगर मतमी मक्तल वरक बस अकाल मक्तल वरक बस इंता 90 इकड वरक आटो 600 माटाड़ना अप एंड डाउन सर मुंदर व्यू चूपी सर मैं बूचना टैर मीद आटो दिन बोट ड्रैवर लात नड़े वाटर लेकर धरक राानी रादा मुनि नरा कटक ऐक्चुअल इदे लोत ले प्रसंट एंडाकाली इनमें वान इंत फुल इंका फैमिली इनका अच्छे 25 रूपी की आची वरक मल्ल इंका एक्काल आड़क 25 अट इवे मक्तल नीचे बस अनुगोंडा मक्तल नीचे अनुगोंडा बस एक्ते स्टेज मीद दिखता पसुपुल स्टेज दमथिंग हलो पाड़ेगा इकन इकट पाड़े टू बैग्स रूम बैगल ब्लाग वाटर मोतम फुल डैरक्टे पड़व उड़कुन इंकोटी 20 रूपी अंदर इपड़े मैं वे 50 इंच मन 50 वस्तु पोन की 50 राणी की 50 टेंपल अवतल चूसे चा दर पड़ती नरकड़े लोकेशन अच्छे अल्टिमेट फर्स्ट टाइम विजिट इपड़ो 4-5 वाटर पेदगते लोत निजेंटे निन्ते वर्षा पड़न असल वाटर लेकिन नड़क इन वाटर उ मैं तड़ा नड़क बाधल पड़वल का वेका पड़वल दर हईलैट डबूल मुदे वसूल बस टिकेट लिखा दर बुड़जा बुड़जा इंत लोतुंदा वाटर इकनपड़ी लास्ट ना लास्ट वरक आना तेलंगाना के अंदर के वस्तुना
కానీ మొత్తం రాయచూర్ కర్ణాటక డిస్టిక్ కిందకి వస్తాయంట. అంటే కర్ణాటక ఇది అంతా ఎండకు వలకి వస్తున్నాయి. మొత్తానికి టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయినాం. ముందుకెళ్ళి బ్లాగ్ చేస్తా. లంచ్ బ్రేక్ జస్ట్ నువ్వు ఇప్పుడే చిత్రం తెచ్చుకున్నాం, తిన్నాము. ఏమంటారు ఇది దత్తాత్రేయం గుడి బ్యాక్ సైడ్ రైచూర్. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ అంట రోడ్డు మార్గం ఉంది. లోపలైతే వీడియోస్ ఫొటోస్ తీయనేయలేదు. ఇంకోటి అంతేగా టెంపుల్ లోపల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అల్లలేదు. ఈ టెంపుల్ నుంచి రాయచూరు వెళ్ళడానికి రోడ్డు మార్గం అయితే మ్యాక్సిమం ఇదే అనుకుంటా. వీళ్ళైతే ఇక్కడ అడుగుతా అనమాట. ఎక్కడన్నా 30 కిలోమీటర్స్ అంట రోడ్డు మార్గం. ఇందాక నేను చూపించిన అదే రాయచూరు వెళ్ళడానికి రోడ్డు, మట్టి రోడ్డు ఉంది. ముందరికి వెళ్ళాక మెయిన్ రోడ్ కలవచ్చు. మేబీ హలో సార్. అనే కనెక్ తుడతాగా బ్రహ్మా విష్ణు దిగంబరా మహేశ్వరులో దిగంబర మనం టెంపుల్ నుంచి వచ్చింది ఇటు సైడ్ నుంచి. ఇక్కడ ప్రసాదం అయితే ఇస్తున్నారు వీళ్ళు. అంటే ఎప్పుడు ఇస్తారు ఏం లేదు అనేది లేదు. ఈరోజు అయితే ఇచ్చిండ్రు. ప్రత్యేకంగా కొద్ది దినం అనేది ఉంటుంది లేదా తెలియదు. ఇక దర్శనం కంప్లీట్. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. సేమ్ వ్యూ. టైం వచ్చేసి మధ్యాహ్నం 1:09 PM. ఎండ బాగా కొడుతుంది. నిజం చెప్పాలంటే ఎండ మామూలుగానే ఉంది, ఉడుకులో మాత్రం ఘోరంగా ఉంది. ఎందుకంటే ఈ వాటర్ పక్క అంటే అంతే. యాక్చువల్గా వాళ్ళు పరిగెత్తుతున్నారు ఎందుకంటే చెప్పులు లేక ఇసుక కాలుతుంది కదా ఆ ఎఫెక్ట్. వెళ్తున్నాం మళ్ళీ రిటర్న్ బోట్ కూడా ఎక్కినాం. ఎండ ఎక్కువ పడుతుంది కాబట్టి అట్లా క్యాబ్ తెచ్చుకున్నా. బ్యాగ్ లేడం దొరికితే దొరుకుతుంది. ఇప్పుడు ఇంకో బోట్ ఎక్కాలి ఇక్కడ. అదే రౌండ్ టోపీ టైప్ ఉన్న బోట్. యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే మేము వచ్చిన రూట్ ఉంది కదా ఆ రూట్ కాకుండా మా ముందర ఇటు వెళ్తే అటు వచ్చినాం. తర్వాత ఆ రూట్ కూడా ఇదే అని మళ్ళా రివర్స్ తిరగాల్సి వచ్చింది. ఇందాక పడవల దెబ్బ తగిలింది. ఇదానికి ఈ ఊరికి కనిపిస్తుంది బ్లడ్ వెళ్తుంది. కొంచెం ఆటోలో వచ్చినాయి కదా, ఆటోది ఆయిల్ పోస్తే తక్కువైతుంది అని చెప్పి అన్నాడు. పోసుకున్నా చూద్దాం. మెయిన్ అవతల టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది. ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది, ఆ దర్శనం చేసుకుంటే బ్యాక్ టు హోమ్ ఇంటికి వెళ్ళి. ఓం విఘ్నేశాయ నమః. ఫ్రెండ్స్ విషయం ఏంటంటే ఈరోజు దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 5 o'clock ఈవినింగ్ వచ్చిన. ఈరోజు ఆ టెంపుల్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా నుంచి అనుకుంటున్నాం ఈరోజు స్పెషల్ డే.
ఇద్దరు చెప్పలే బ్లాగ్ మా సిస్టర్ అండ్ బావది మ్యారేడ్ అనమాట. అలా నుంచి చిన్న సెటప్ రెడీ చేసినాం, కేక్ అయితే చేసినాం, కేక్ కూడా ఎక్కడ చేసినా అనేది మీకు బ్లాగ్లో చేసిండే ఇందాక. ఇంకోటి దత్తాత్రేయ స్వామి టెంపుల్ గురించి ఒక విషయం చెప్పాలనుకుంటాం. మెయిన్గా అక్కడ వచ్చేస్తే పంచలు అండ్ తువాల వేసుకునే లోపలికి వెళ్ళాలి. బనీన్లు, టీ షర్ట్లు, జీన్ ప్యాంట్లు అలా లేదు. జీన్స్కి అయితే ఆడవాళ్ళకైతే, లేడీస్కి అయితే శారీస్ మామూలు నార్మల్ డ్రెస్సులు, వాళ్ళు కూడా అంటే టీ షర్ట్లు, జీన్స్ ప్యాంట్ అట్లా అలాంటి ఉంటాయి కొందరు. అసలు ఏం లేవన్నమాట. ఇంకోటి మనం తీసుకోలేదు అని చెప్పేసి ఏం ఇది కావద్దనమాట. అక్కడ షాప్స్ కూడా ఏం లేవు, కాకపోతే ఫ్రీగా ఆడ ఉంటాయి గుడి దగ్గర పంచలు కానీ తువాలలు కానీ సెల్లలు, అవి వేసుకొని దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి అక్కడ నేర్చు పెడితే అయిపోతుంది. నెక్స్ట్ థింగ్, ఈరోజు అయితే మా ప్రసాదం పెట్టిండ్రు, డైలీ ఉంటారు లేదు అంటే చిత్రన్నది డైలీ ఉండదు. ఇంకోటి పబ్లిక్ వచ్చేసి సండే టైం కాబట్టి బాగున్నారు. నార్మల్ టైం వచ్చేస్తే అమాస్య రోజు పుణ్యమ రోజు చాలా పబ్లిక్ ఉంటారు. మేము రెండు పడవలు ఎక్కిపోయినాం కదా, ఫుల్ నీళ్ళు వచ్చినప్పుడేమో ఒకటే పడవ 50 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ రానికి 50, పోనీకి 50. నిన్న వర్షాలు లేనప్పుడు నడుచుకుంటూ కూడా వెళ్ళేది అంటే వానలు ఎక్కువ లే, నీళ్ళు లేకుండే కదా. యాక్చువల్లీ ఈ రోజు కూడా మనం గట్టిగా ట్రై చేసి నడుచుకుంటూ పోయేది. దోస్తులు దోస్తులు అయితే ఏమో ఫ్యామిలీ అంటే కదా. అది ఇంకేమైనా ఉంటే అప్డేట్ చెప్తా లే. పొందు సర్కార్ హ్యాపీ మ్యారేజ్ డే బాబా అండ్ సిస్టర్. అక్క మా బావ అయితే ఎట్లున్నాడు అట్లే ఉన్నాడు కానీ